హరీష్ రావు గారు హుజూరాబాద్లో అడ్డాపెట్టి మతి భ్రమించినట్టుగా ప్రతి నిత్యం అబద్ధాల కారుకూతలు డ్రామా కంపెనీలాగా అక్కడక్కడ మహిళల దగ్గర పోయి మాట్లాడి వాటి సోషల్ మీడియాలో పెట్టి ఏదో యాక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రతి మాటలో వ్యంగ్యం, అబద్ధం, ఇతరుల ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతి ఇది గనక ఆపకపోతే నీ చరిత్ర తప్పకుండా ప్రజలకు చెప్పాల్సిన దగ్గర ఉంటుందిగా. నేను నీకు సవాల్ చేస్తున్నా, నువ్వు ఏ ఆరోపణలు అయితే నా మీద చేసినావో, హుజూరాబాద్లో ఏమీ అభివృద్ధి చెందలేదు, జరగలేదు, హుజూరాబాద్లో డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు, హుజూరాబాద్లోను కుంకుమ బ్యాండ్లు పంపించి ఓట్లు అడిగే స్థాయికి దిగజారినవు, నీ వెంట ఎవరు నాయకులు లేరు, మా వెంటనే నాయకులు ఉన్నారు అనేది చిల్లర ప్రచారం చేస్తున్నావు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమాంచబడుతున్నా, నేనే అన్ని ఏర్పాటు చేస్తా, నేనే మైక్ పెట్టిస్తా, నేనే పర్మిషన్ తీసుకుంటా, నేనే టెంట్ వేస్తా. నువ్వు ఇంత తోపు కదా, తురుముకాను కదా, నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినావు నాకు తెలుసు కాబట్టి, నేనేం చేసినావు నీకు తెలుసు కాబట్టి అక్కడ చర్చ బహిరంగ చర్చ సిద్ధమా అని చెప్పి నేను సవాల్ చేస్తున్నా. మీరెంత నీచానికి ఒడిగడుతున్నారంటే, ఎంత చిల్లర తనానికి ఒడిగట్టినామంటే, నేను అడుగుతున్న హరీష్ రావు గారిని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు, మనం ఉన్నాం, ఏసీడీబీ నిధులు వచ్చింది, మనకి ఇవ్వలేదా కాంగ్రెస్ పార్టీ? మనకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు? మనకు రోడ్లు ఇవ్వలేదా? మనకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదా? మనకేమి ఇవ్వలేదు, కానీ ఇవ్వాలా? ఇవ్వాలా? ఆనాడు అన్నీ అనుభవించిన నీవు, ఆనాడు అన్నీ శాంక్షన్ తీసుకపోయి డెవలప్ చేసుకున్న నీవు, ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు, కనీసం కూర్చొని ఎదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి సాంప్రదాయాన్ని నాశనం చేసింది మీరు కాదా? మొన్న 5 కోట్ల రూపాయలు ఏసీడీపీ నిధులు పెడితే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో 5 కోట్ల ఏసీడీపీ నిధులు శాంక్షన్ చేసే అధికారాన్ని జిల్లా మంత్రి దగ్గర పెట్టి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఇవాళ గౌరవం లేకుండా, ప్రోటోకాల్ లేకుండా వాళ్ళ స్థాయిని తగ్గించేటువంటి నీచాన్ని గొడిగట్టింది నువ్వు కాదని చెప్పి అడుగుతున్నా. మనమే కదా అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, 1 రూపాయి ఇయని అన్నాడు. నేను అడిగిన, మీరు అడిగినారు, నీ అబ్బ జాగిరి కాదు కిరణ్ కుమార్ రెడ్డి, నీ తాత జాగిరి కాదు కిరణ్ కుమార్ రెడ్డి, ఈ రాష్ట్రానికి నువ్వు ఒక జీతగాడివి తప్ప, ఈ డబ్బుకు నువ్వు ఓనరీ కాదు అని చెప్పి మనం అడిగినాం. ఎంత హంగామా చేసినామో అవన్నీ అసెంబ్లీ రికార్డులలో ఉన్నాయి. తెలంగాణ ప్రజలారా, మీ అందరికి కూడా చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ గత కొన్ని రోజులుగా హరీష్ రావు గారు హుజూరాబాద్లో చేస్తున్న నిర్వాహకం, చేస్తున్న పనులు ఇక్కడి హుజూరాబాద్ ప్రజానీకం అసహించుకుంటున్నారు, తూ అని ఉమ్మేస్తున్నారు. ఈయన గక్కడి నుంచి వచ్చి గీడేం చేస్తున్నాడని చెప్పి ఈయన నిత్యం చేసే పనేంది? ఏ సర్పంచ్లు అయితే సొంత పార్టీ వాళ్ళు ఉన్నారో, సొంత పార్టీ ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లని, నాయకులని వెలగట్టి కొంటున్నాడు. అంగట్లో సరుకులాగా వెలగట్టి కొంటున్న నీచుడెవరు? ఇవాళ హరీష్ రావు తన తొత్తులు,
కోట్ల రూపాయలు డబ్బులు పట్టుకొచ్చి నిత్యం అదే పనిగా కొనుగోళ్ల పర్వానికి తెరలేపిన వ్యక్తి హరీష్ రావు. వాళ్ళను కొనుక్కున్న తర్వాత వాళ్ళతో గ్రామాలలో సమాచారం తెచ్చుకుంటాను. ఈటల రాజేంద్ర గారికి పనిచేసే కార్యకర్తలు ఎవరు, ఈటల రాజేంద్ర గారికి అభిమానించే కులాలేవి, ప్రజలెవరు, వాడలెవరు, ఊర్లేవని చెప్పి వెలగ తీసుకొని అదే పనిగా వాళ్ళ ఇళ్ళకు పోవడం, అక్కడ ఉంటే ఏమొస్తుంది మీకు, రా మీకు ఈ సాయం చేస్తాం, ఈ పని చేసి పెడతాం, ఎంత నీచమంటే ఎవరన్నా గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు కాంట్రాక్ట్గా పనిచేసిన వాళ్లకు బిల్లులు ఆపేసి నీ బిల్లుల పేమెంట్ కావాలంటే మా దగ్గర రావాలి. నా 18 సంవత్సరాల చరిత్రలో కొన్ని వందల మందికి అక్కడో ఇక్కడో ప్రైవేట్ సీట్ కంపెనీలలో సూపర్వైజర్లను ఆర్గనైజర్లో పెట్టించిన, దవాఖానలను అక్కడిక్కడో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఇప్పించిన, అక్కడో ఇక్కడో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టించిన, ఇవాళ వాళ్ళందరూ కూడా పెనుగులాడుతూ మా రాజేంద్రనకు ద్రోహం చేస్తున్న వీళ్ళని చెప్పి వాళ్ళు మాకు అండగా ఉంటే ఇవాళ ఆ సీడ్ కంపెనీని ఆర్గనైజర్ నుంచి వెళ్ళి ఆ సీడ్ కంపెనీ సూపర్వైజర్ తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. కొంతమంది అయితే పోయినరు, కొంతమంది కుల సంఘాల నాయకులను అయితే కులానేగేస్తాను సంఘ నాయకుల మీద, మీకు 20 లక్షలు ఇస్తా అంటే మీ ప్రెసిడెంట్ గారు కండుగ కప్పుకోవట్లేదు, మీ ప్రెసిడెంట్ గారు కండుగ కప్పుకుంటే 20 లక్షల రూపాయలు ఇస్తాం. నేను మల్లన్నపల్లి అనే ఊరు గనిమక్కుల పక్కపంటి ఉంటుంది, వేణువెంక మండలం, ఆ యాదవ సంఘ అధ్యక్షుడు వీళ్ళ ప్రలోభాలకు గురికాకపోతే వినకపోతే ఆ కులాన్ని ఆయన మీద ఎగబెట్టిండు. చివరికి నా పదవినాన్ని వదిలిపెట్టుకుంటా కానీ నీ దిక్కుమల్ల కండువ కప్పుకోను, ఈ దిక్కుమల్ల పని చేయనని చెప్పి నిన్న సంఘాన్ని రాజీనామా చేసింది. ఎక్కడెక్కడైతే హుజరాబాద్లో మీకు అందరికి కూడా తెలుసు, ఆ హాస్పిటల్లో భర్తలు చనిపోయి చిన్న పిల్లల్ని వేసుకొని బతికేటువంటి పేదలు, కొంతమంది పేదరికంలో మగ్గే మహిళలకు అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఇప్పించారు. వీరు ఈటల రాజేంద్ర గారు పెట్టించింది కాబట్టి వీళ్ళు తీసిపడే MGMలో కరోనా సందర్భంగా ఎవరు పనిచేయకపోతే ల్యాబ్ అసిస్టెంట్లు కానీ 108లో పనిచేసే వాళ్ళు కానీ దాంట్లో శానిటేషన్ వర్కర్స్ కానీ పెడితే మీరందరూ కూడా రాజేంద్ర గారికి పనిచేస్తారు కాబట్టి మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి ఆర్డర్లు ఇస్తాను. గ్రామాలలో ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్, అంగన్వాడీలో పనిచేసే ఆయా విఆర్ఏ విఆర్ఓ గ్రామ కార్యదర్శి ఇట్లా ఏదైనా గవర్నమెంట్ పరమైన ఉద్యోగాల్లో కనుక వాళ్ళు ఉండి వాళ్ళ భర్తలు కనుక బీజేపీ కండవ కప్పుకొని ఈటల రాజేంద్ర గారి వెంట తిరిగితే మీరు శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని చెప్పి, ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి, సస్పెండ్ చేస్తామని చెప్పి, ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి బెదిరిస్తారు. చివరికి బిఎండీలలో వాళ్ళని బెదిరిస్తే కొంతమంది మా అన్న కదా అని చెప్పి మమకారం చూపిస్తే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు చేయించారు. చివరికి దొంగల్లాగా నువ్వు హీరో అనుకుంటున్నావు, నువ్వు రాత్రి 12 గంటలకు కార్యకర్తల ఇళ్ళకు పోడు, 1 గంటకు నాయకుల ఇళ్ళకు పోడు, మీరు వచ్చే కార్యక్కై నాయంబర్ రా, నీకేం కావాలంటే అది ఇస్తా అని చెప్పేటువంటి నీచప్ప అని కొడుగడుతున్నావు. నేను సవాల్ చేస్తున్నా మరొకసారి, నువ్వు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి నీ మామ నీవు ఇద్దరు కలిసి జపం చేసినా పబ్బది పట్టినా హుజరాబాద్లో నీ పార్టీని గోరిగట్టుడు ఖాయం, నీ పార్టీని గోరిగట్టుడు ఖాయం.